Telangana CM Revanth Reddy Kilaka Vyakhyalu Chesaru. Kokapetla Cognizant Campus nu Prarambhinchina Revanth Abhiruddhi Pettubadula Akarshanalo Poti Pakka Rashtralato Kadani Prapanchamtone Annaru. Chuttupakkala Rashtralalo Hyderabad Lanti Nagaram Marekkada Ledannaru. మా పాలసీలో పారదర్శకత ఉండాలి. ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహం కల్పించాలని స్పష్టంగా మా ప్రభుత్వం విశ్వసిస్తుంది. అందుకే ప్రభుత్వం మారినా విధానాలలో మార్పు లేదు. ఇంకా వేగంగా, ఇంకా పారదర్శకంగా, ఇంకా పట్టుదలతో మా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించి చాలామంది మిత్రులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పోటీలు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదు, నా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ నా దగ్గర ఉంది. ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము. ప్రపంచం అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము ఫోర్త్ సిటీని ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము. కాబట్టి ఈరోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు. పక్క రాష్ట్రాల దగ్గర, ఈ దేశంలో ఎవరి దగ్గర హైదరాబాద్ నగరం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేయబోతున్నామని సీఎం రేవంత్ చెప్పారు. చంద్రబాబు హయాంలో హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందన్నారు రేవంత్. తర్వాత నగరానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి ఈ మూడు నగరాలు మన రాబోయే అవసరాలను తీర్చడానికి అవకాశం ఉందో లేదో అన్న ఆలోచనతోటి ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేడు దూరంలో, హార్డ్లీ 20 మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక కొత్త నగరం, ఫోర్త్ సిటీని, ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది. ఈ ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం అమెరికా, సౌత్ కొరియా, ఇతర దేశాలు ఏదైతే చూస్తున్నాయో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఫోర్త్ సిటీ మేము ఫ్యూచర్ సిటీగా ఏదైతే నిర్మించాలనుకుంటున్నామో అదే సమాధానం చెప్తుంది. ఈ ఫ్యూచర్ సిటీలో మీరందరూ భాగస్వాములు కావాలి. కాగ్నిజెంట్ తొందరలోనే 100,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పటికీ ఆ ఫ్యూచర్ సిటీలో కూడా మీ ప్రెజెన్స్ కనిపించాలి. మీరు అక్కడ ఉండాలి. మిమ్మల్ని అక్కడికి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. విదేశీ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇవాళ పలు కార్యక్రమాలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. గోల్కొండలో స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత భద్రాద్రి జిల్లాకు వెళతారు. ఉదయం 11:45 బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బయలుదేరతారు. మధ్యాహ్నం 12:50 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి పుసుగూడెం వెళతారు. అక్కడ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరిస్తారు. పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లా వైరా చేరుకుని మూడో విడత రైతులను మాఫీ ప్రారంభిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. తెలంగాణ పల్లెల్లో